బీజేపీలో గెలిచారు. దాని పార్టీ గుర్తు లేకపోయినా బీజేపీలో గెలిచారు వాళ్ళు. గెలిస్తే నీకు బిల్లు రావాలన్నా నీ చెక్ పవర్ పోకుండా ఉండాలన్నా నీ సర్పంచ్ పదవి తీసేయకుండా ఉండాలన్నా బీజేపీలో జైలు అవుతారు. నువ్వు టీఆర్ఎస్ జైలు కమ్మని చెప్పిండట. పాపం మనసు చంపుకోలేక పెనుగులాడి నా బిడ్డడు చివరికి లొంగిపోయిండు. లొంగిపోయి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. నేను ఆ సర్పంచ్, ఆ సర్పంచ్, ఆ సర్పంచ్ భర్త ఇద్దరు కలిసి పెట్రోల్ పోసుకొని తగలపడే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ పేపర్లు వచ్చింది, గౌరవంగా బతికే కుటుంబం, బాధ్యత కలిగే కుటుంబం కేసీఆర్ దుర్మార్గం వల్ల చచ్చిపోయే పరిస్థితి వచ్చింది చెప్పి కన్నీళ్ళ పర్యంతమైనప్పుడు చెల్లించిపోయినాయి మన హృదయాలు, చెల్లించిపోయినాయి మన హృదయాలు. అట్ట చూస్తే ఎంత ఉన్నారు సిద్దిపేట ఎరకనొల్ల బిడ్డ రమేష్, ఆయన నియోజకవర్గం పక్కకి ఉన్న గజ్వేల్ పొట్ట చేత పడుకొని వచ్చి బతికే పిల్లలు కిరాయి కట్టలేకపోతుండే బిడ్డడు డబుల్ బెడ్రూమ్ కోసం పెట్టుకున్నాడు. ఒకసారి వచ్చింది రిజెక్ట్ చేసిండు, మరోసారి వచ్చింది రిజెక్ట్ చేసిండు, మూడోసారి రిజెక్ట్ చేస్తానని భయానికి తన సొంతం సెల్ ఫోన్లో ఆ విషయాన్ని తాగుతూ ఎంత ధైర్యం ఉండాలి చూడండి. ఎంత వేదన ఉంటే, ఎంత దుఃఖం ఉంటే తను చాలించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి చిత్రీకరించుకొని ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసి చచ్చిపోయిన బిడ్డ ఎరకల రమేష్ సిద్దిపేట చచ్చిపోయాడు. మొన్న కామారెడ్డిలో ఒక బిడ్డ చచ్చిపోయాడు. ఆ బిడ్డ పేరు అరే రాళ్ళు రప్పల పొలం ఉండంగా పచ్చడి పొలాల మీద అందుకున్న పడేసుకో. నీకు అంత అవసరమైతే ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే, పెద్ద పెద్దలు కట్టబెట్టాలనుకుంటే కలెక్టరేట్ పక్క పంటున్నటువంటి పనికిరాని భూములు అప్పచెప్పమని చెప్పి కోరి చివరికి ధైర్యం సరిపోలే ఆయనకి. నేను బతకలేని చెప్పి భావించండు. ఆ రాములు సూసైడ్ చేసుకొని నోట్స్ పెట్టి చచ్చిపోయిన బిడ్డ మొన్ననే కామారెడ్డిలో. సంగారెడ్డిలో ఒక బిడ్డ చచ్చిపోయిండు, తండ్రి కొట్లాడిండు, అలసిపోయిండు. నా ఒక్క ఎకరం భూమిని మీరు గుంజుకోకండి అని చెప్పి కొట్లాడిండు. కలెక్టర్ కాలు మీద పడ్డాడు, పెనుగులు ఆడిండు, కానీ ఆగలే. చివరికి తండ్రి అలసిపోయిండు, కొడుకు తీసుకున్నాడు ఆ కర్తవ్యాన్ని. కొడుకు తిరిగిండు కలెక్టర్ దగ్గరికి, కొడుకు తిరిగిండు ఎమ్మెల్యే గారి దగ్గరికి, కొడుకు తిరిగిండు పార్టీల దగ్గరికి. కానీ ఆ బిడ్డడికి 1920 ఏళ్ళే ముక్కు పత్రాలు బిడ్డ, ఆ బిడ్డ ఆయనకి ఏమనిపించిందో చివరికి, నా చెల్లె పెళ్ళి చేయలేకపోతున్నా, నా భూమిని గుంజుకొని నా కళ్ళలో మట్టి కొట్టండి ప్రభుత్వం అని చెప్పి సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన బిడ్డ సంగారెడ్డిలో మొన్ననే ఆ శవం చెప్పుకోకపోతే ఇవాళ లేటెస్ట్గా ఇవాళ ఎస్ఐ ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా కళ్ళల్లో వత్తలేసుకొని ఓ ఉద్యోగం ఆశించేటువంటి బిడ్డలు ఇవాళ ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయిన పాప వాళ్ళు బొమ్మలు లేక పొగపెట్టిండు ఆ మూర్ఖులు దుర్మార్గులు. కనికరిస్తలేరు వాళ్ళు. మిలిటరీ కూడా లేదు, లాంగ్ జంప్ 4 మీటర్లు, 3.8 మీటర్లు ఉన్న లాంగ్ జంప్ని 4 మీటర్లు పెట్టి షార్ట్ పుట్టిని దాని పరిధి పెంచి 800 మీటర్ల రన్నింగ్ని అంటే ఎస్ఐలకు కానిస్టేబుల్కి ఇక సౌతో సంబంధం లేనట్టుగా ఫిజికల్ టెస్ట్ అన్నట్టుగా ఇలా వాళ్ళు ఎన్ని రోజులు 4 నెలలుగా అమ్మ దగ్గర నాన్న దగ్గర డబ్బులు కట్టుకొని ఆ హైదరాబాద్ లాంచీలలో ఉండి ఎవరు మా కోసం ఉద్యమిస్తారా, ఎవరు మా కోసం వస్తారా, కలిసి వస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్న బిడ్డ గురించి మీరు చూసిండ్రు. కాంగ్రెస్ కాలితే కాంగ్రెస్ వెనకపోయినరు, మన యువజన మోర్చా కాలితే యువజన మోర్చా వెనకపోయినరు, డీజీపీ ఆఫీసు చొచ్చుకొని పోయినరు. పిడిగుద్దులు గుద్దిన రక్తం కారణ ఆ బిడ్డలు అలసిపోలే మళ్ళీ నగరికి వచ్చిండ్రు. ఇవాళ ఇదే కరీంనగర్లో ఓ మూర్ఖున్నారా మీరు ఉండదు మా కోసమే కదా అని చెప్పి చేస్తే ఆ పిల్లల మీద దాడి చేసి కొడుతున్నారు. వాళ్ళ డిమాండ్ ఇదే డిమాండ్, వాళ్ళది ఇంకేం డిమాండ్ లేదు వాళ్ళకి. ఈ ప్రభుత్వానికి ఎన్నడూ కూడా నా దగ్గరకు వచ్చే పిల్లలు చెప్తుంటే బాధ అనిపించింది. నాకు తెలుసు అయిన వాళ్ళు చెప్తున్నారు, అన్నా మేము ఆర్థిక మంత్రి దగ్గర పోయినాం చేతులు చేసిండు, మేము ఇద్దరు ఎమ్మెల్యే దగ్గర పోయినాం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటారని చెప్పి పోయినాం చేతులు తీసిండు అన్న, ఎంత మంది దగ్గర పోయినా ఒకటే అంటున్నారే, మీరు ఆంధ్ర దగ్గర పో కుట్లాడతారు పో అంటుండట. అంటే
ఎంత నీచం ఒక సాధ్యం చేసుకోండి. ఒక్క మంత్రికి తెలంగాణ మంత్రులారా ఈ మాట మాట్లాడుతున్నది ఏదో అలవకుండా మాట్లాడతలేను, ఆ బిడ్డను చెప్తున్న మాట మాట్లాడుతున్నాను. మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. బానిసలాగా పనిచేస్తున్నది నేను చెప్పట్లేదు, ఆ పిల్లలు చెప్తున్నారు. మీరు ముఖ్యమంత్రి గారికి ఒక సమస్య చెప్పుకొని దమ్మలకు లేదు, ప్రజల సమస్య గురించి మీ ఏర్పడిన సమస్య గురించి చెప్పుకునే ధైర్యం ఎమ్మెల్యేలకు లేదు. ఒక్కొక్కరు గుసగుస పెడుతున్నట్ట ఒక ఎమ్మెల్సీ అంటున్నాడు, మన కలిసి నాలుగేళ్ళైతుంది ముఖ్యమంత్రి కలవక అని చెప్పి అంటున్నాడు. గా పరిస్థితుల్లో ఇంకా బానిసలేక మగ్గుదామా, ప్రజలు కోరుకుంటున్నా ప్రజాస్వామ్యం వైపు నడుద్దామా, ఆలోచించుకోమని చెప్పుకోరుతున్నాను. ఇవాళ నా దగ్గరకు వచ్చాను, ఇవాళ ప్రోగ్రామ్ అంటే కనీసం ఒక రోజు ముందు అరెస్ట్ చేస్తారు, కానీ ఆరో రెండు రోజుల ముందు అరెస్ట్ చేస్తాను. అలా నాయన మాట్లాడిన ఒక మాట పెట్టిన లెక్కలు నేను చూసినా సార్, ఎవరో పుట్టిన బిడ్డకు ఈయన ముద్దాడుతున్నాడని చెప్పి పెట్టిండ వాళ్ళు అన్నాడు. అన్న మాట మీరు కాదు కేసీఆర్ అన్నాడు. ఇవాళ దాన్ని పెట్టి గుర్తు చేస్తాం. ఎప్పుడో ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు కట్టిన ఆ బిల్డింగ్లన్నీ, ఆర్థిక మంత్రి ఉన్న బిల్డింగ్లు కడితే, ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కులసంఘాల భవనం డబ్బులు ఇస్తే, ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలకు డబ్బులు ఇస్తే అప్పుడే కట్టబడ్డ ఆ బస్ స్టాండ్ అప్పుడే ఇచ్చినాం, ఆ కులసంఘాల భవనకు అప్పుడే ఇచ్చినాం, బంగ్లాలు అప్పుడే కట్టినాం, కానీ ఒక బస్ స్టాండ్ కట్టకపో ఇది వదిలిపెడితే వాటికి అప్పుడే ఓపెన్ చేసిన వాళ్ళు నాలుగేళ్ల క్రితమే నేను ఓపెన్ చేసి పిల్లలందరూ కూడా చదువుకోవాలని చెప్పినాం తప్ప శిలాపలకం పెట్టలే మేము. ఏ శిలాపలకం పక్కన పెట్టు, కరోనా వచ్చింది కష్టమవుతుందని చెప్పి అన్నీ ఓపెన్ చేసినాం. వాటికి అలా మళ్ళీ మంత్రిని తీసుకొచ్చి అక్కడ ఓపెన్ చేస్తున్నంటే ఎంత సిగ్గుమాలిలో వీళ్ళని అర్థం చేసుకోండి. వాళ్ళు వాళ్ళ పాప ఎన్ఎస్ఏ పిల్లలు ఏదో ఏదో అడ్డం పోతే వాళ్ళు వాళ్ళ గుండాలు పిచ్చి పిచ్చి కొట్టేది. ఇవాళ కొట్టుడు, బెదిరించుడు, అవమానించుడు, ప్రోటోకాల్స్ ఉల్లంఘించుడు ఇవి నిత్యకృత్యం అయిపోయినాయి. నా 20 ఏళ్లలో ఎప్పుడు చూడలే. ఆయన ప్రతిపక్షంలో ఒక పార్టీలో ఉన్నప్పుడు నేను ఒక పార్టీలో ఉండేది, ఏదైనా సమస్య వస్తే మాట్లాడుకునేది మేము. అన్ని పార్టీలు కూడా ఒకటి డయాస్ మీద ఉండేది, ఎంపీ ఒక పార్టీ ఉండే, ఎమ్మెల్యే ఒక పార్టీ ఉండే, మంత్రి ఒక పార్టీ ఉండే, అందరికందరూ మాట్లాడుకునేటువంటి కల్చర్ సంస్కారం ఉండే. కానీ ఆ సంస్కారం నాశనం పట్టేది తెలియాల. నేను నాయములైనవి ఇవాళ రూల్ చేస్తే ఓపెన్ చేసిన ఒక అర్థం ఉంటుంది, నాయములైన వాటికి కూడా నేను కలెక్టర్ ఫోన్ చేసిన, ఏమయ్యా కలెక్టర్ గారు నాకు సమాచారం మీరా సార్, ఆ డిపార్ట్మెంట్ ఇస్తుంది అన్నాడు. ఓకే మంత్రి గారికి ఫోన్ చేశాను, జిల్లా మంత్రి గారికి నీకు డిపార్ట్మెంట్ ఇస్తా అని చెప్పాడు. అంటే ఎవరు కూడా కనీసం సమాచారం కురియలే. నా నియోజకవర్గంలో నా దగ్గర మంత్రి వస్తే నాకు సమాచారం ఇచ్చండి. మూర్ఖపు పనులు చేస్తున్నారు. ఇవి మనం మర్చిపోము, తప్పకుండా ఇవి ఉంటాయి. ఇవి ఉంటే దానికి 100 రెట్లు ప్రాచితం అనుభవించక తప్పని పరిస్థితి వాళ్ళకు కూడా వస్తుంది. అందుకే ఈ అవమానాలు మన కుంగతీయద్దు, మన కుంగతీయద్దు. ఈ అవమానాలు గుండెల్లో గుడి కట్టుకొని ఉండాలి, అవి రగులుతూ ఉండాలి, సందర్భం వచ్చినప్పుడు మంట పెడతా ఉండాలి. మంట పెట్టడం తప్పకుండా వస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతం కాదు, అనేక మందిని చూసాం మనం. ఇవాళ ఒకనాడు ఎలగలిగిన కాంగ్రెస్ పార్టీ కథమైపోతా ఉంది, కళ్ళ ముందే చూస్తూ ఉంటే. కాళికా మాత అని చెప్పుకోబడ్డటువంటి ప్రధానమంత్రి గారు ఇలా కథమైపోయింది. ఎవరు శాశ్వతం కాదు, శాశ్వతం ధర్మం మాత్రమే, శాశ్వతం న్యాయం మాత్రమే, శాశ్వతం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే శాశ్వతం, శాశ్వతం ప్రజలు మాత్రమే తప్ప వీళ్ళు కాదు, వీళ్ళు కాదు. ఇవాళ నడవంతరపు శీలొచ్చినట్టుగా వీళ్ళకి వచ్చింది, 1000 కోట్ల రూపాయలు ఇట్లా వచ్చింది. ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ నీ పక్కకే ఉన్న ఆ 3 ప్రాజెక్టులలో పెట్టిన లిఫ్ట్లని ఆ కాంక్రీట్ గోడలు కూలి పప్పు పప్పు అయిపోతే ఎంత బాధ్యత రహితంగా స్టేట్మెంట్ ఇస్తారు? 100 కోట్లు ఖర్చు అయితే కావచ్చు, వాటిగా మూటలు మునిగినప్పుడు బయట తీసి బలువులు పెడితే వాళ్ళు చేస్తే ఎట్లయితే గట్లయితే అని చెప్పిండు. ఇవాళకి కూడా కాలేదు. అవి 8000 కోట్ల రూపాయలు కాళేశ్వరం, 8000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే కూడా తెలియదు. నేనే డిజైన్ చేసిన, నేనే సృష్టికర్తనని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు ఆనాడు ఇది కట్టినాడు. 100 బస్సుల వల్ల అందరు తీసుకుపోయి చూపించావు కదా, హెలికాప్టర్లు తీసుకుపోయి పెద్ద పెద్ద చూపించావు కదా, మరి ఏం ముఖం పెట్టుకొని ఒక మనిషిని కూడా అక్కడ పోలీసులేవు, అక్కడ విలేకరులు పోయే పరిస్థితి లేదు, నిష్ణాతులు పోయే పరిస్థితి లేదు, రాజకీయ పార్టీలు పోయే పరిస్థితి లేదు, ఇంజనీర్లు పోయే పరిస్థితి లేదు. ముఖం చాటేసింది కేసీఆర్, ఇవాళ ముఖం చాటేసింది కేసీఆర్. నీ పక్కకి మామూలు కూడా పోలీసులేని పరిస్థితి లేదు.
ఇవన్నీ చెప్పుకోవడం మిగతా అన్ని అనేక మీ కళలు ఉన్నాయి. నేను ఒక్కటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, టైం ఎంత అవుతుంది? మీ అందరికీ నేను ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి బాధ్యత మన భుజాల మీద ఎక్కువ ఉంది.